30వ తారీఖు సెప్టెంబర్ నుంచి 6వ తారీఖు అక్టోబర్ వరకు సింహరాశి వారి యొక్క ఫలితాలు వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం వ్యయంలో రాహువు చంద్రుడు, ద్వితీయంలో బుధాదిత్య యోగం, తృతీయంలో గురుశుక్రులు, పంచమంలో శని, ఆరింట కుజకేతువులు. సాముదాయకంగా కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే మనకు ఏదన్నా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితుల్లో పరిష్కారాలు చూసుకోవాలి. బాగున్నది అని అనుకున్న సమయాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి మనం జాగ్రత్తలు తీసుకుని ఇంకో కొత్త కొత్త ప్రయత్నాలన్నీ చేయగలిగే అవకాశం ఉంటే లాభిస్తుంది. ఈ వారం వీరికి బుధాదిత్య యోగం ఉంది కాబట్టి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి బుధుడితో కలిసి ఉచ్చబంధు ఉన్నాడు. బుధుడు కన్యలో ఆయనతో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగం ఏర్పడింది. తృతీయంలో గురుశుక్రులు, పంచమంలో శని, ఆరింట కుజకేతువులు. వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంది. వ్యయంలో రాహువు చంద్రుడు ఉన్నారు కాబట్టి ఈ రాజకీయంగా ఇంకా ఉన్నతి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు తగినటువంటి ప్రయత్నం కనుక చేస్తే బాగుంటుంది. ఈ రాశిలో ఉండే నక్షత్రాలు మఘానక్షత్రం. మఘానక్షత్రం పితృదేవతల యొక్క నక్షత్రం. ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కాబట్టి పితృదేవతల యొక్క ఎప్పుడన్నా తెలిసి కానీ తెలియక కానీ పితృదోషాలు ఉంటాయి కొంతమందికి. అంటే పిల్లలు ఎక్కి రాకపోవటం, ఇంకా రోగ అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పిల్లలకి జన్మనివ్వటం, అంటే ఆర్టిజాన్ అని ఇటువంటివన్నీ కూడా మనం ఊహించరానటువంటివి, మన చేతుల్లో లేనటువంటివి. లేదంటే గర్భస్థ శిశువు విచ్ఛిన్నం అయిపోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పితృదేవతల యొక్క శాంతి ఎక్కడైతే జరగాలో అక్కడ జరగనప్పుడు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ కారణం చేత మఘానక్షత్రం వారు ప్రత్యేకించి అది పితృదేవతల యొక్క నక్షత్రం, విశేషంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మహాలయ పక్షాలు కాబట్టి ఈ పక్షాలలో పితృశ్రార్థం లేకపోతే స్వయంపాకదానం. ఎవరికైనా స్వయంపాకం అంటే వాళ్ళు అంటే మామూలుగా సాధారణంగా భోజనం ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి భోజనం పెట్టాలి, అటువంటివి చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కాస్త కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా వంట సామాన్లతో సహా వాళ్ళకి అంటే ఎవరికైనా బ్రాహ్మణులకి పిలిచి కనుక దానం కనుక ఇవ్వగలిగితే తద్వారా ఈ పితృదోషాల నుంచి నివారణ అయ్యే అవకాశం ఉంటుంది. పితృదోషాల నుంచి ఎప్పుడైతే నివారణ అవుతుందో సంతాన ప్రాప్తిని కావాలని అభిలషించే వాళ్ళకి, సంతానాన్ని సత్సంతానం కావాలి అనుకునే వాళ్ళకి ఈ రెండింటికి కూడా ఈ ప్రత్యేకించి ఈ వారం బాగా దోహదపడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.